నాయుడు గారు, ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాదు. ఒక అమలు చేసాము, నేను కంపల్సరీ దీన్ని తీసుకొస్తామన్నప్పుడు, అమలు చేసినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టడానికి ఎందుకు అంత టైం కాలాతీతం అవుతుంది? వీళ్ళు అంత చేయలేక అంటే చేద్దామలే అని ఉద్దేశంతో ఉంటారా, లేకపోతే ఎందుకులే ఇప్పుడు అంత ఇదంత మా ప్రకటన ఇచ్చేసాం కదా తర్వాత సంగతి తర్వాత చూడొచ్చనుకుంటారా, ఏంటి కారణం? రెండు ఉంటాయండి. ఒకటి, ఏదైనా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని విధి విధానాలు ఖరారు చేయడము, లేకుంటే దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడము, ఇవన్నీ కొంత సమయం పడుతుంది. ఇప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2009లో తెలంగాణ ఇస్తాము అని సరే ఆ రోజు వాళ్ళని ప్రారంభించుంటే 2010లోనో 2011లోనో రాష్ట్రం ఏర్పడేది. వాళ్ళు బ్యాక్ స్టెప్ వేశారు. మళ్ళీ 2014 పోయింది అది. 2014లో మళ్ళీ ప్రకటించినాక మళ్ళీ 5-6 నెలలు పట్టింది. జూన్లో వచ్చింది. జూన్ ఏ ఫిబ్రవరిలోనో ప్రకటన చేస్తే కొంత ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి. నేను అనుకోవడం పసుపు బోర్డు విషయం కూడా స్వయంగా గెజిట్ కూడా ఇచ్చారు కాబట్టి ఆపకపోవచ్చు, కానీ జాప్యం అయితే జరుగుతుంది. దాన్ని తొందరగా చేయాలనే దాని మీద ఇప్పుడు మేము కూడా పార్టీ ఇప్పుడు మొన్న ఎంపీగా గెలిచినటువంటి అరవింద్ ఏదైతే ఉన్నారో ఎంపీగా, ఆయన పసుపు బోర్డు మీద తెచ్చామన్న ఉద్దేశంతో మనం ఆయన మళ్ళీ నమ్మి అక్కడ ఓట్లు వేశారు. 100% ఆయన ఏంటంటే 2019లో బాండ్ పేపర్ రాసిచ్చాడు. అవును. సరే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏమైంది, కేంద్రంలో కొత్త బోర్డులు ఇవ్వద్దు, ఉన్న బోర్డులే సరిగా పనిచేస్తలేవు, లేకుంటే ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయనే దాని మీద ఏదో కారణంతో వాళ్ళు ఆపారు, విధాన నిర్ణయం తీసుకున్నారు. 2017లో నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పింది, మేము కొత్త బోర్డులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఈ ప్రభుత్వం లేదు, మా విధానంలో లేదని చెప్పింది. కానీ ఈయనకి అవన్నీ పెద్ద స్టడీ చేయకుండా రాసిచ్చాడు పాప. మా ప్రెషర్కో లేకుంటే రైతుల ప్రెషర్కో మొత్తం మీద పసుపు బోర్డు రాసిచ్చి దాన్ని తీసుకురావడం కోసం 5 ఏళ్ళు ఆయన కూడా లాబింగ్ చేశాడు. చేసి అట్ లాస్ట్ ప్రైమ్ మినిస్టర్తో డిక్లేర్ చేయించారు కదా. కారణం ఏదన్నా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ నోటమంటే వచ్చింది కాబట్టి నమ్ముతాం, నమ్మాల్సిందే కదా.